Hi friends, welcome back to our channel Luckylaxmitips&thoughts. Friends, ella unnarandaru bonnara nenu chaala bonnanandi. Ee roju mana video entante so ippudu winter vachestundi kada so chaala cool untundi so emante hair anedi chaala damage ayipothundi split ends osayi hair anta chillipothu untundi alage chunru samasya ante dandruff ekku form ayipothundi hair fall ekku ayipothundi kada so ee winter season lo oka manchi oil nenu meeku ippudu prepare chesi chupistanu so ee winter season mottham ఈ ఆయిల్తో కనుక మనకు హెయిర్కి ఇలా మసాజ్ చేసినట్లయితే మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో హెల్దీగా ఉంటుంది. సో ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, సో హెడ్కి ఎలా మసాజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియో కంప్లీట్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న చిన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఇంకెళ్దామా ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో, దేంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, వింటర్లో హెయిర్ హెల్దీగా ఉండాలంటే డాండ్రఫ్ కానీ హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అలా రాకుండా ఉండాలంటే జింజర్ ఆయిల్ అనేది చాలా బెస్ట్ అన్నమాట, బెస్ట్ ఆయిల్ ఇది. సో అందుకోసం ఏంటంటే నేను జింజర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసి పీల్ తీసేసుకోవాలి, అంటే పైన డర్ట్ ఏమైనా ఉంటే అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం పీల్ తీసేసుకునేసి రోల్ ఉంటుంది కదా, సో అందులో వేసి దంచాలన్నమాట. సో బాగా దంచేసి గుజ్జు తీయాలి. గుజ్జు తీసేసి ఒక ఏమంటారు జ్యూస్ మొత్తం పిండాలి. సో ఈ జింజర్ ఆయిల్ వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఇది చాలా హీట్ని కలిగిస్తుంది అన్నమాట. సో ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనకి బాగుంటుంది అనమాట, అంటే సైనస్ ప్రాబ్లమ్ అంటే హెడ్ ఎక్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు, హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట, చుండ్రు అనేది ఫామ్ అవ్వదు, హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. సో మీరు కావాలంటే షంట్ ఉంటుంది కదా, సో డ్రై జింజర్ అది కూడా మీరు దంచేసి మామూలుగా మీరు కోకోనట్ ఆయిల్లో కలిపి పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ విధంగా ఇప్పుడు రసం తీసుకున్నాను కదా, దీనంతా ఒక బౌల్లో వేసేసేయాలి. మొత్తం ఇలా ఏమంటారు ఒక ఒత్తుకోవాలన్నమాట, ఒక స్పూన్తో ఈ విధంగా బ్రష్ చేయాలి. బ్రష్ చేస్తే జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది, వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందులో ఉండేది మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా బ్రష్ చేసి జ్యూస్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు అందులో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసి వన్ డే మొత్తము ఇంకా యూస్ చేయకూడదు అనమాట, కలిపి పక్కన పెట్టేసేయాలి, లేదంటే ఎండకు పెట్టాలన్నమాట. సన్ దగ్గర పెట్టేస్తే బాగా అంత మిక్స్ అయిపోతుంది అది. సో నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏమంటారు షొంటి కనుక ఇట్లా వేసేసినట్లయితే దాన్ని మనము చాలా నెలల పాటు యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. వింటర్ సీజన్లో ఈ ఆయిల్తో కనుక వీక్లీ ట్వైస్ మసాజ్ చేసినట్లయితే మన హెయిర్ అనేది బాగుంటుంది. సో మనం అప్పటికప్పుడు కావాలంటే ఈ విధంగా ఫ్రెష్గా ఇలా చేసుకోవచ్చు అనమాట, రసం తీసేసి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం హెయిర్కి అంతా అప్లై చేసేసి వన్ డే ఉంచేసుకొని ఇంకా హెడ్ బాత్ చేసేయచ్చు. సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అన్నమాట, దీనివల్ల బెనిఫిట్సే కానీ. సో తప్పకుండా ఈ వింటర్లో మీరు ఈ రెమెడీని యూజ్ చేయండి, హెయిర్ అనేది మంచిగా ఉంటుంది, ది బెస్ట్ అన్నమాట ఈ వింటర్ సీజన్లో. ఈ వింటర్ సీజన్లోనే కదా ఎక్కువగానే హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, చుండ్రు ఫామ్ అయిపోయేసి. సో ఇలా వీక్లీ ట్వైస్ అనేది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూసారా జ్యూస్ తీసేసాను, ఇప్పుడు నేను అందులో కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మంచిది, మీరా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది కూడా ఇందులో ఆయిల్ పోసేసి మీరు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు, సో హెయిర్కి సరిపడినంత. సో నాకు ఇది సరిపోతుంది కాబట్టి సో నేను ఇంత తీసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసి నేను ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. సో ఒక 12 అవర్స్ పక్కన పెట్టేశాను, నేను యూజ్ చేయలేదు. నెక్స్ట్ డే నేను హెడ్కి మొత్తం అప్లై చేసేసాను. ఎలా అప్లై చేశాను అనేది, ఏ విధంగా మసాజ్ చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, జింజర్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను సన్ దగ్గర అక్కడ పెట్టేస్తాను అనమాట, అంటే సన్ లేదనుకోండి ఒక ప్లేస్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను యూజ్ చేయకుండా. సో అది బాగా మిక్స్ అయిపోతుంది. సో ఓకే పెట్టేశాను నేను, ఇంకా మసాజ్ చేయడం చూపిస్తాను మీకు. సో చూసారు కదా వన్ డే తర్వాత ఈ విధంగా ఉంది. సో నేను చెప్పాను కదా, సో ఇంకా నేను జింజర్ ఆయిల్ నా హెడ్కి మొత్తం స్కాల్ప్కి హెయిర్కి మొత్తం అప్లై చేస్తాను.
సో ఇప్పుడు నేను స్కాల్ప్కి మసాజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మినిమం నాకు మీ దగ్గర నుంచి 200 లైక్స్ అయితే కావాలి. చూద్దాం ఎన్ని లైక్స్ ఇస్తారో ఈ వీడియోకి.